పూజ చేయకపోతే ఏమవుతుంది అని చిన్నపిల్లలే కాదు నేడు చదువుకున్న కూడా అడిగే ప్రశ్న ఇది పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ మనసుతో చేసే వ్యాయామం మన తెలివితేటలు జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే క్యూన్ చేసుకునే ప్రక్రియ దీప ప్రజ్వలనం అనేది త్రాటకం అనే యోగ ప్రక్రియ రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ సార్లు జపిస్తే నాలిక ముద్దుబారదు అది నాలికకు ఎక్సర్సైజ్ అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది ధారణ శక్తి పెరుగుతుంది భాష మీద పట్టు పెరిగితే స్టేజ్ ఫియర్ కూడా పోతుంది పూజ అంటే చాదస్తం కాదు మన ఆరోగ్యం మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి అదే సమయంలో మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన బాధ్యత కూడా పెద్దవారిపై ఉంది ఒకటి మూలవిరాట్ భూమిలో ఎక్కడైతే ఇలెక్ట్రానిక్ మాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూలవిరాట్ ఉంటుంది ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు అవి ఈ తరంగాలకు కాటలిస్ట్ గా పనిచేస్తాయి రెండు ప్రదక్షిణ మనం గుడిచుట్టూ క్లోక్వైజ్ లో తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది గుడిలోనే దేవుడు ఉంటాడా అనేది ఒక వాదన ఎక్కడైనా ఉంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు పుణ్యక్షేత్రాలు వెదిక్ ఆధారపడి ఉంటాయి ఇవి మన శరీరంలోని షట్చక్రాలను ప్రభావితం చేస్తాయి మూడు ఆభరణాలతో దర్శనం ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్లమనేది మన సంపదను చూపించడానికి కాదు బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని నాలుగు కొబ్బరికాయ ఇది స్వచ్ఛతకు గుర్తు పైటెంక మన అహంకారాన్ని దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును అవతలివారి ప్రేమ కొబ్బరి నీళ్లు అంత తీయగా ఉంటాయి అనడానికి సంకేతం ఐదు బొట్ మంత్రాలు ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే తొంభై ఆరు ఇరవై ఆరు అలా ఒక పద్ధతిలో అమరుస్తాం అంటే మనకి తెలియకుండానే న్యూరోన్స్ ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం అదే విధంగా మంత్రోచ్చారణలు అక్షర నియమంతో ఒక లైను కలిగి న్యూరోన్లను ఉత్తేజపరువస్తాయి ఆరు గర్భగుడి గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు ఏడు అభిషేకం విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి అంతేగాని సినీ కటౌట్లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం ఎనిమిది హారతి పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు ఒమ్మిది తీర్థం ఇందులో పచ్చ కర్పూరం తులసి లవంగాలు ఇలా ఎన్నో పంచామూతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు